బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ప్రొఫెసర్ జి సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మావోయిస్టులతో ఆయనకు లింకులున్నాయని గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిర్ధారించింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆధారాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టం కింద సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోర్టుకు విన్నవించారు. అయితే సాయిబాబా తరపు న్యాయవాదులు శిక్షను వ్యతిరేకించలేదు. దీంతో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గడ్చిరోలి కోర్టు తీర్పునిచ్చింది. మావోయిస్టులతో లింకులున్నాయన్న కారణంతో ఆయన్ను గతంలో గడ్చిరోలి పోలీసులు అరెస్టు చేశారు. 14 నెలల పాటు నాగ్పూర్ జైల్లో ఉన్న ఆయన సుప్రీంకోర్టు జోక్యంతో బెయిల్పై విడుదలయ్యారు. అయితే తాజాగా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో ఆయనకు జైలు శిక్ష తప్పేలా లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్ చెప్పండి, ఫుల్గా ఈ ప్రొఫెసర్ సాయిబాబాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో లింకులు ఉన్నాయని చెప్పి ఆ పోలీసులు మొదటి నుంచి కూడా అనుమానిస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 2014లో ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తా ఉన్నారు. ఢిల్లీ నుంచి ఆయన మహారాష్ట్రకు రైల్లో ప్రయాణిస్తుండగా నాగ్పూర్ లో దిగే సందర్భంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయి. మావోయిస్టులను ప్రత్యక్షంగా కలవడానికి ఆయన మహారాష్ట్రకు చేరుకున్నారని చెప్పి కూడా పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల పలు కేసులు నమోదు చేసి ఆయనను నాగ్పూర్ జైల్లో కూడా ఉంచడం జరిగింది. అయితే 14 నెలల పాటు ఆయన నాగ్పూర్ జైల్లోనే శిక్ష అనుభవించారు. అయితే తనకు బెయిల్ కల్పించాలి అని చెప్పి సాయిబాబా అప్పట్లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటే చిన్న వయసులోనే పోలియో రావటం వల్ల ఆయన వీల్ చైర్కే పరిమితం అయ్యారు. కాబట్టి ఆయనకు జైల్లో ఉంచడం కుదరదు. ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిందే అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా ఆయనకి గడ్చిరోలి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేపట్టిన గడ్చిరోలి కోర్టు ఈ రోజు ఆ కేసును టేకప్ చేయడం జరిగింది. ఈ మావోయిస్టులతో ఆయనకు లింకులు ఉన్నాయా లేదా అన్న దానిపై ఈ రోజు వాదోపవాదనలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో గడ్చిరోలి సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా కూడా సాయిబాబా గారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. దానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలను కూడా ఈ రోజు కోర్టుకు సమర్పించడం జరిగింది. దాంతో పాటుగా కూడా సాయిబాబా ఒక అలియాస్ పేరుతో కూడా మావోయిస్ట్ డాక్యుమెంట్ లో కూడా ఆయన పేరున్నట్టు, ఆయన ఎప్పటికప్పుడు కూడా మావోయిస్టులకు అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న మావోయిస్టులకు ఆయన ఈ బాహ్య ప్రపంచంతో అంటే ఎబో ది వరల్డ్ ఎబో ది ల్యాండ్ అంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు నిరుపుతున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సిందే అని చెప్పి కూడా ఈ రోజు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ అనేది నిషేధించబడ్డ సంస్థ. ఆ నిషేధించబడ్డ సంస్థతో సంబంధాలు నిలుపుతూ దాన్ని బలోపేతానికి కృషి చేస్తున్నందున ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆధారాలతో సహా ఈ రోజు కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఈ సాయిబాబా తరపు న్యాయవాదులు కూడా కోర్టులో అంటే యావజ్జీవ కారాగార శిక్ష ఏదైతే ప్రతిపాదించిందో ప్రభుత్వం తరపు పబ్లిక్ ప్రాసిక్యూషన్, దాన్ని వీళ్ళు అపోజ్ చేయలేదు. సో కాబట్టి కోర్టు కూడా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ చట్టానికి ఆ చట్టంలోని 20వ నిబంధన ప్రకారం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ ఈ రోజు ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూస్తే మాత్రం కేవలం సాయిబాబా కాదు, సాయిబాబాతో పాటుగా మరొక ఐదుగురికి కూడా ఈ రోజు జీవిత ఖైదు విధించింది సెషన్స్ కోర్టు. అందులో ప్రధానంగా సాయిబాబాతో పాటుగా మరొక విద్యార్థి, జేఎన్యూకి సంబంధించిన విద్యార్థి కూడా మావోయిస్టులకు కొరియర్ గా పనిచేస్తున్నారని చెప్పి ఈ రోజు కోర్టుకు ఆధారాలు సమర్పించడం జరిగింది. ఈ కోర్టు ఆధారాలు పూర్తి స్థాయిలో ఆధారాలను పరిశీలించిన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విన్నపానికి అనుగుణంగా ఈ రోజు ఆ సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఆయనకు జీవిత ఖైదు విధించడం జరిగింది. రైట్ నరేష్, మీరు కాసేపు లైన్ లో ఉండండి, మనతో పాటు మాట్లాడు.